చింతమనేని ప్రభాకర్ని ఆదర్శంగా తీసుకోవాలండి రైతులు. మీరు నువ్వు ఆయన పోయి సమర్థిస్తావు, ఆయన జైలు నుంచి వస్తే ఆయన ఇంటికి పోయి పలకరించి వస్తావు, చింతమనేని ఆదర్శంగా తీసుకోమంటావు. ఎందుకు వనదక్షిణ కొట్టినందుక? వనదక్షిణ కొట్టినప్పుడు ఏడబోయిందా నీ యొక్క ఇది ఇగోల? మీ ఎమ్మెల్యేలు ఎవరు? బోండా ఉమా గారు, మీ ఎంపీ గారు, మీ యొక్క ఉండడు ఆయన ఒకడు బుద్ధ వెంకన్న గారు ఒక ఐఏఎస్ ఆఫీసర్ని పెట్టుకొని సెంటర్లో సొక్కా పెట్టుకొని కొడుతుంటే నువ్వేం గాడిదలు వస్తున్నావా? ముఖ్యమంత్రి చేస్తున్నావు కదా, ముఖ్యమంత్రి అంతమాత్రం జ్ఞానం ఉండొద్దా? గాడిదలు వస్తున్నప్పుడు పంచాయతీ చేస్తావు, పులివెందుల పంచాయతీ, పులివెందుల పంచాయతీ అన్నావు, కోడికత్తి పార్టీ అన్నావు, కోడికత్తికిను పులివెందుల పంచాయతీకి పులివెందులలో రాయలసీమ వాళ్ళు బాగా పెట్టారు. ఈసారి ఇప్పుడు ఏందో అంటున్నా చూసినావు, పులివెందుల పంచాయతీ అని రాయలసీమ వాళ్ళు ఇంకా రాలేదా, జ్ఞానం రాలేదా? యాభై రెండు సీట్లకి మూడు సీట్లు ఇచ్చారు, గుర్తు రాలేదు నీకు? కడపలో 10కి 10 వచ్చినాయి, గుర్తుందా? పులివెందుల పంచాయతీ చేస్తావు, ఇప్పుడు చెయ్యి పోయి పులివెందుల పంచాయతీ. మొన్న 90 వచ్చినాయి, నీ 150 వస్తాయి నీ పులివెందుల. అన్నిటికంటే మీ యొక్క ఇరిగేషన్ శాఖ మినిస్టర్ ఉండడు అని ఉమా గారు, దేవినేని ఉమా గారు, ఆయన రాజకీయ ఎంట్రీ ఒక నీచమైన ఎంట్రీ. కన్న తల్లి లాంటి వదిన చంపి రాజకీయంలో వచ్చాడు, నీచమైన రాజకీయం నీ యొక్క బోండ ఉమా గారు. ఆహా, ఆయన చెప్తాడు జగన్మోహన్ రెడ్డి రాసుకో. ఏంది రాసుకునేది? జగన్మోహన్ రెడ్డి మీద పులివెందుల్లో ఈసారి అభివృద్ధి చేసి గెలుస్తా అన్నాడు. అందుకని 90 వచ్చినాయి, ఆయన ఓడిపోయాడు. ఆయన ఒకడు, ఆయన రాజకీయం ఏంటి ఒక నీచమైన రాజకీయం ఉమా బోండా గారు, అదే దేవినేని ఉమా గారిది. దేవినేని ఉమా, మీరందరూ ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో దోసుకుంది అడిగిపోదు, అన్నీ బయటకు వస్తాయి, అన్నీ బయటకు తీయమంటారు, ఎగబడి తీసేయి కాదు నాన్న, వస్తాయి. చంద్రబాబు నాయుడు గారు దమ్ముంటే తీయమన్నారు కదా, ఒక్కొక్కటి వస్తున్నాయి. ఇప్పుడు నీ యొక్క అది హైదరాబాదులో హైటెక్ సిటీ కట్టి నువ్వు మురళీమోహన్ గారు దోసుకున్నది చూపి వాళ్ళందరికీ బస్సులు పెట్టి, ఎప్పుడంటే తేరక బస్సులు అండి, ఇవాళ పెట్టి చూపి మురళీమోహన్ గారు ఎన్ని ఆస్తులు ఉండేవి ఇప్పుడు చూపిస్తా. కొండాపూర్ రా ఇంకా లేకపోతే దాంట్లోకి రా, ఏది నీ యొక్క అవినీతి ఇంకా నడుస్తుంది. ఇప్పుడు రాజధానిలో భూములు కొన్నారు చూసినావు, వాళ్ళందరూ సొక్కాలు తిని సొక్కాలను దులుపుకొని పోవాల్సిందే, ఏమి దొరకదు అక్కడ. ఇక్కడైతే బాగా తిన్నావు, పాయసం తిన్నావు, పరమాణాలు తిన్నావు, మంచి చికెన్లు తిన్నావు, కానీ ఎవరిని పెట్టి? అప్పుడు ఒక్కడే, అప్పుడు ఒక మురళీమోహన్ గారు ఒక్కడనే బట్టి చెప్పావు, ఆయన దొడ్లు గొల్లవాళ్ళ దొడ్లు అయ్యి ఇయ్యని కొని మొత్తం ఆక్రమించారు. ఇంకా ఉంది, ఇప్పుడు కూడా తింటనే ఉంటుంది, ఇంకా తింటారు కూడా. అలానే ఈ తిన్న 4 కాడికి మర్చిపోద్ది, మొయ్యి మొత్తం రాజధానిలో భూములు మొత్తం నీయే, మొత్తం కొన్నావు, కొనేసి తిందాం అనుకున్నావు, ఏది 25 సంవత్సరాలు తిందాం అనుకున్నావు, 25 సంవత్సరాలకు వేసావు యాతం. పీపీల మీద నీ ఇష్టం వచ్చినట్టు 4 రూపాయలు 2-3 రూపాయలు 4 రూపాయలు దొరుకుతుంటే 6 రూపాయలు పెట్టుకొని 4 రూపాయలు చిల్లర కొని వాళ్ళకి 25 సంవత్సరాలు కాంట్రాక్ట్ మాట్లాడతావా? 25 సంవత్సరాలు మాట్లాడుకుంటారు ఎవడన్నా ఇస్తారా కాంట్రాక్ట్? ఎవడానికి 25 ఇస్తారా? అప్ అండ్ డౌన్ అవుతుంటాయి పీపీలు పవర్ గురించి, అప్పుడు ఎప్పుడే పడుకోవాలి. కానీ నీ ఇష్టం వచ్చిన 25 సంవత్సరాలు నేను ఉండా అధికారం లేకపోయినా బాగా దోసుకోవడానికి నీకు 25 సంవత్సరాలకు ప్లాన్ వేసి పెట్టుకును, అందరికీ తెలుసు. ఈయన ఉండడు ఎవరు, ఏబిఎన్ ఆయన ఉండడు, ఏబిఎన్ ఆయన పీపీల మీద ఎవడన్నా ఒక ఎక్కడో మాట్లాడితే దాన్ని తీసుకొచ్చి పెడుతుంది. నర్స కర్ణాటక ఆయన మాట్లాడిన తెలుగు వల్ల ఆయన, ఒక ఆయన బీహార్ ఆయన మాట్లాడిండి అని చెప్తారు. ఆయన ఎడిపోయిండో మరి ఇప్పుడు మొత్తం పీపీలు పోయి. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్లోకి తెచ్చేసింది వన్లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.